ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎట్టకేలకు బోటు తొలగింపు. 40 టన్నుల బోటును ఒడ్డుకు చేర్చిన ఇంజనీర్. 2 పడవల ఇనుప గడ్డర్లతో అనుసంధానం. అదనంగా మరో 2 భారీ పడవలు సాయంతో లాగి. బ్యారేజీ గేటు నుంచి బోటును తొలగించిన ఇంజనీర్. 8 రోజులు శ్రమించి విజయం సాధించిన సిబ్బంది. 8 రోజుల పాటు టెన్షన్, 24 గంటలు నిర్విరామ శ్రమ. మహామహులొచ్చినా సాధ్యం కాలేదు. బాహుబలి క్రైన్లో వైజాగ్ నుంచి వచ్చిన స్కూబా డైవింగ్ టీం ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 40 టన్నుల వెయిట్ ఉన్న బోట్లు ఇంచు కూడా కదలలేదు. ఏం చేయాలో తెలియక అధికార యంత్రాంగం, సిబ్బంది తలలు పట్టుకున్నాయి. వెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు రంగంలోకి దిగారు. ఆపరేషన్ బోట్ సక్సెస్ అయింది. చాకచక్యంగా భారీ బోటును బ్యారేజ్ నుంచి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ 8 రోజులు ఏం జరిగింది? డే టు డే చూద్దాం. సెప్టెంబర్ 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకొచ్చిన 5 బోట్లు బ్యారేజ్ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో 1 కొట్టుకుపోగా మరో పడవ నీటి దిగువకు కూరుకుపోయింది. మరో 3 భారీ పడవలు, 1 మోస్తరు పడవ గేట్ల వద్దే చిక్కుకున్నాయి. ఈ బోట్లు బ్యారేజ్ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీంతో భారీ పడవలను తొలగించేందుకు పలు ప్లాన్ అమలు చేసిన అధికారులు తాజాగా సఫలీకృతమయ్యారు. సెప్టెంబర్ 10 మధ్యాహ్నం మొదటి రోజు 1 గంటకు 2 బాహుబలి క్రేన్లు ప్రకాశం బ్యారేజ్ పైకి వచ్చాయి. టన్నుల కొద్దీ బరువులను అవలీలగా లేపే క్రేన్లు భారీ కొక్కలు హైడ్రాలిక్స్ బ్యారేజీని దాటుకుంటూ పడవ వద్ద దిగాయి. గేట్ల కింద నుంచి 2 లక్షల క్యూసిక్ల నీరు దిగువకు వెళ్తూ ఉండగా నడుముకు బెల్టులు ధరించిన సిబ్బంది క్రేన్ల సాయంతో పడవపై దిగారు. 100 టన్నుల బరువును తీయగలిగే ఉక్కు కడ్డీలతో అతి కష్టం మీద పడవకు ముందు వెనుక భాగాల్లో కట్టారు. వాటిని క్రేన్ కొక్కాలకు తగిలించారు. 2 క్రేన్ల ఆపరేటర్లు ఒకేసారి పడవలను లిఫ్ట్ చేయడం ప్రారంభించారు. దీన్ని చూస్తున్న వారందరిలో ఒకటే ఉత్కంఠ. భారీ క్రేన్లు కావడంతో ఇక పడవ పైకి లేవడం ఖాయమనుకున్నారు. కానీ ఇంజనీర్ల అంచనాలు తప్పాయి. పడవలు అంగుళం కూడా కదలలేదు. ఒకేసారి 100 టన్నుల బరువును అవలీలగా ఎత్తగలిగే 2 క్రేన్లు పడవల్ని కదిలించలేకపోయాయి. 5 గంటల పాటు ప్రయత్నించినా నిరాశ ఎదురైంది. ఒక్క పడవరైనా తొలగిద్దామనుకున్నా అది సాధ్యపడలేదు. సెప్టెంబర్ 11 రెండో రోజు ఎలాగైనా భారీ పడవలు బయటకు తీయాలనే లక్ష్యంతో అధికారులు ప్లాన్ బి రెడీ చేశారు. పడవలు చిక్కుకొని కదలకపోవడంతో వాటిని ముక్కలు చేయాలని నిర్ణయించారు. పడవలను తొలగించేందుకు విశాఖ నుంచి 10 మంది స్కూబా డైవింగ్ టీం ప్రకాశం బ్యారేజ్కు వచ్చింది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను 2 ముక్కలుగా చేయాలనుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని నదిలోకి దిగిన స్కూబా డైవింగ్ చేస్తూ బోట్లను కొయ్యడం మొదలుపెట్టారు. పడవలు తొలగించేందుకు 3 రోజుల సమయం పడుతుందన్నారు. బుధవారం రోజంతా శ్రమిస్తే 1 బోటును 12 మీటర్ల మేర కత్తిరించగలిగారు. ఇటీవల వరదలకు భారీ బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. నీటిలో మునిగి బోటు కింది భాగంలో గ్యాస్ కట్టర్లతో కత్తిరించే ప్రయత్నం చేశారు. పడవ చుట్టుకొలత 40 మీటర్ల వరకు ఉందని చెప్తున్నారు. మొత్తం కత్తిరిస్తే ముక్కలను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుందని భావించారు. సెప్టెంబర్ 12 మూడో రోజు నదిలో తేలుతూ 10 టన్నుల బరువు మోయగలిగే 10 ఎయిర్ బెలూన్లు ఏర్పాటు చేసి వాటి సాయంతో బోటు భాగాలను బయటకు పంపాలని తొలుత భావించారు. అయితే నదిలో ప్రవాహం గణనీయంగా 60,000 క్యూసెక్లు ఉండడంతో వాటితో తీయడం సాధ్యపడదని తేల్చారు. కోసిన బోట్లు నది లోపలి భాగంలో చిక్కుకోకుండా సురక్షితంగా బయటకు తరలించేందుకు నిపుణులు రప్పించారు. దీనికోసం గతంలో గోదావరిలో కచ్చలూరు వద్ద బోటు నదిలో మునిగిన బోటును వెలికి తీసిన టీము విజయవాడకు రప్పించారు. తొలుత బ్యారేజ్ పైకి భారీ క్రేన్లను తీసుకొచ్చి ముక్కలు చేసిన బోట్లను పైకి లేపుతారు. అనంతరం బ్యారేజ్ వెనుక వైపు నుంచి భారీ పంటును తీసుకొచ్చి కోసిన బోటు ముక్కను పంటు పైకి ఎక్కించి బయటకు తరలించాలని ప్రణాళిక చేశారు. అలా సాధ్యపడకపోతే కోసిన బోటు పక్కనే మరో భారీ పడవకు కట్టి నదిలో వెనక్కి లాగడం ద్వారా బయటకు తీసుకొచ్చేలా ఆలోచించేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కల్లా ఓ బోటును తొలగించి తదుపరి మిగిలిన 2 భారీ బోట్లను బయటకు తీయాలని అనుకున్నారు.
సెప్టెంబర్ 13 నాలుగో రోజు బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులుగా అధికారులు డైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావటం లేదని గ్రహించారు. బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణులైన అబ్బుల బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకొచ్చినా వారి కృషి ఫలించలేదు. బయటకు తీసే సమయంలో లంకెల వల్ల బోట్లు కదలటం లేదు. దీంతో మరో భారీ బోటు సాయంతో చిక్కుకున్న బోటును బయటకు లాగేందుకు ప్రయత్నించారు. చివరికి గేట్ నుంచి 10 అడుగులు కదిలాక బోటు బోల్తాపడి ఇసుకలో చిక్కుకుపోయింది. క్రేన్లు లిఫ్టులతో బోల్తాపడిన బోటును పైకి లేపేందుకు ప్రయత్నం విఫలమైంది. సెప్టెంబర్ 14 ఐదో రోజు వెకెమ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖకు చెందిన అబ్బులు బృందం రంగలోకి దిగింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో 18 అడుగుల దిగువన 2 బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండటంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. సాయంత్రం బోట్లను కలిపి ఉన్న చిక్కుముడిని వెకెమ్ సంస్థ విడదీసింది. బ్యారేజ్ నుంచి 200 మీటర్ల దూరం వరకు బోట్లను లాగేందుకు ప్రొక్లైన్ ద్వారా ప్రయత్నాలు చేశారు. సెప్టెంబర్ 15 ఆరో రోజు అబ్బుల బృందం ఒక పడవను కూడా బయటకు తీసుకుని రాలేకపోవడంతో మరో ప్రణాళికను బెకెమ్ సంస్థ అమలు చేయాలని నిర్ణయించింది. 2 భారీ పడవలను గడ్డర్లతో కలిపి ఇంజనీర్లు అనుసంధానిస్తున్నారు. ఆ పడవల్లో ఇసుక నీరు నింపి చిక్కుకున్న పడవలను వెలుపలకు తీసుకొచ్చే ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఇసుకలో ఇరుక్కోవడంతో బోట్ల వెలికితీత ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. సెప్టెంబర్ 16 ఏడో రోజు ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపునకు ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. వరుసగా 7వ రోజు బెకెమ్ సంస్థ ఇంజనీర్లు అధికారులు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఇప్పటి వరకు అమలు చేసిన 4 ప్రధాన ప్లాన్లు విఫలమవడంతో సరికొత్త ప్లాన్తో బోట్లు బయటకు తెచ్చే ప్రయత్నం ప్రారంభించారు. ఒక్కోటి 40 టన్నుల బరువుండి నదిలో ఇసుక డ్రించింగ్ చేసే 2 భారీ ఇసుక బోట్లను ఇనుప గడ్డలతో అనుసంధానించిన ఇంజనీర్లు వాటిని ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్దకు తీసుకొచ్చారు. ఆ 2 భారీ బోట్లు రెండు కలిసి 300 టన్నుల పైగా బరువును అవలీలగా లాగేలా గడ్డర్లను అమర్చారు. కృష్ణానదిలో బ్యారేజీ 67 గేటు వద్ద చిక్కుకున్న భారీ బోటు పైకి తీసుకొచ్చి 2 పడవల మధ్య భాగంలో గొలుసులు రోప్లతో బలంగా కట్టారు. 2 పడవలను ఒకేసారి నడుపుతూ చిక్కుకున్న పడవను ఒడ్డుకు లాక్కునొచ్చేలా ప్రణాళికలను ప్రారంభించారు. సెప్టెంబర్ 17 8వ రోజు ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. 40 టన్నుల భారీ బోటును బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. గేట్ల వద్ద అడ్డుపడిన పడవలను బయటకు తీసేందుకు గత 7 రోజులుగా ఇంజనీర్లు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. తాజాగా బోట్ల తొలగింపు ప్రక్రియలో ఇంజనీర్లు పురోగతి సాధించారు. పడవలు ఇనుప గడ్డర్లతో అనుసంధానించి వాటిని అదనంగా మరో 2 భారీ పడవలు అనుసంధానించి బోటును బయటకు లాగారు. 4 భారీ పడవల సాయంతో బోటును బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. భారీ పడవలతో లాగడంతో బోటు దిశలో వచ్చింది. అదేవిధంగా తొలుత 30 మీటర్ల మేర ముందుకు కదిలింది. అనంతరం బ్యారేజీ గేటు నుంచి 1/2 కిలోమీటర్ మేర నదిలోకి లాక్కెళ్లారు. అక్కడి నుంచి ఇంజనీర్లు అధికారులు బోటును ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రక్రియలో తొలుత పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకులేపారు. నీట మునిగిన పడవను పైకి తీసుకొచ్చారు. నది అడుగు నుంచి 10 అడుగుల పైకి తీసుకొచ్చి బ్యారేజ్ గేటు నుంచి ఒడ్డుకు చేర్చారు. తొలుత పలు ప్లాన్లను ట్రై చేసిన అనంతరం సరికొత్త ప్రణాళికతో బెకెమ్ ఇన్ఫ్రా ఇంజనీర్లు భారీ బోటును ఒడ్డుకు తెచ్చారు. ఇంకా బ్యారేజ్ వద్ద 2 భారీ 1 మోస్తరు బోటు అడ్డుపడి చిక్కుకుని ఉన్నాయి. బుధవారం మిగిలిన భారీ బోట్లను ఇదే విధానంలో బయటకు తీసే ప్రక్రియను బెకెమ్ సంస్థ ఇంజనీర్లు కొనసాగించనున్నారు. మొత్తానికి బోట్ల తొలగింపు విజయవంతం కావడంతో అటు ప్రభుత్వం ఇటు అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.